రిజర్వాయర్ చేప పిల్లల ఎవ్వారంలో గోల్మాల్ ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల చేప పిల్లలకు పద్దెనిమిది పాయింట్ ఐదు వేల పంపిణీ యత్నం అసలు విషయాన్ని గుర్తించిన మత్స్యకారులు అవినీతి భాగోత్వంపై ఎమ్మెల్యే రాముల నాయక్ ఆగ్రహం చేప అంట కూడా గోల్మాలే లక్ష లక్షన్నర దాదాపు లక్షన్నర చేపలు వేస్తున్నారని చెప్పి డైలాగ్ కొట్టి పద్దెనిమిది వేల చేపలు ఎంత గోల్మాల్ సుడ్రీగా తానే మంత్రి తానే రాజు మునుగోడులో రేవంత్ వన్ మ్యాన్ షో టీపీసీసీకి హ్యాండ్ ఇస్తున్న సీనియర్లు అంటిముట్టనట్లు ఉంటున్న ఉత్తమ్ యాక్టివ్గా లేని జానా అన్ని తానే చూసుకుంటున్న రేవంత్ రెడ్డి ఇక రేవంత్ రెడ్డి గోసూడ్రీ నల్గొండ కాంగ్రెస్ కు పెట్టని కోట ఇక్కడ టీఆర్ఎస్ ప్రాబల్యం తట్టుకొని హస్తం పార్టీ నిలబడింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల పద్నాలుగు పార్టీ ధీటుగా పోటీ ఇచ్చింది ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్టుగా దాదాపు సగం సీట్లు గెలుచుకుంది ఆ తర్వాత కూడా హస్తం హవా కొనసాగింది ఇక నల్గొండ కాంగ్రెస్ నేతల్లో అందరూ ఉద్దండులే జానారెడ్డి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ తెలంగాణలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హోం మంత్రిగా పనిచేస్తారు అన్ని కలిసి వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే సీఎం అయ్యే అర్హతల అవకాశాలు ఎక్కువగా ఉన్న నేత జానా ఒక్కరే కాదు మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి కుమటి రెడ్డి వెంకటరెడ్డి తదితరులు జిల్లా రాజకీయాలను శాసించిన ఇలాంటి చోట రేవంత్ రెడ్డి చక్రం తిప్పడం కత్తి మీద సామె అయితే మునుగోడు ఎన్నికలను దానికి అనుకూలంగా మర్చుకుంటా ఉండు రేవంత్ రెడ్డి ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డికి మీకు ఎరుకున్నదేనా ఏది నెమలికల కట్ట ఊదు ఇవి ఊగలేరా ఇక పాపం ఆ కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి తాజలకు అత్యం లెక్కున్నాడు తాగితలు అల్లాకే నాంపై బాబా అని చెప్పి పొగల నిమ్మకాయ ఏమి రాజకీయాలున్నాయోడే సగం రాజకీయాలు సత్యనాశనం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ నాశనానికి కారకుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకేమేమి లోపాయకారు ఒప్పందాలు అంటుండో లోపల